ఎగ్జిట్ పోల్స్ లో ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంచనాలకు తగ్గట్టుగానే ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా రావటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఎగ్జిట్ పోల్లో కూడా మహిళలు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపారని కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టేశారో అందరూ మౌనంగా ఉన్నారు. ఏదైతే జనసేనకి టీడీపీకి వేసిన వాళ్ళు అందరూ గట్టుబడ్డలేక గంతులేస్తున్నారు. బెట్టింగులతోటి, రెచ్చగొట్టే ద్వారంతో వీళ్ళందరూ ఉన్నారు. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాన్ని నమ్మి ఓట్లేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు సభల్లో, నేను చేసిన పరిపాలన నీకు సంతృప్తికరంగా ఉందంటేనే నాకు ఓటే మరి అడిగారు. సంతృప్తి లేకపోతే నాకు ఓటే అడగలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లకు వచ్చి అక్కడ ఉన్న స్టాండింగ్ శాసనసభ్యులు కానీ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రిని కానీ తిడతాం. ఏదో నేను అక్కడ విమానాశ్రయం కట్టాను, లేదా సింగపూర్ చేశాను, లేకపోతే ఐటీ నేనే తెచ్చాను, ఇలాంటివన్నీ మాట్లాడారు తప్ప నేను రా వచ్చిన తర్వాత ఏం చేస్తాను? ఏదో సూపర్ సిక్స్ అంటాం, కొంచెంసేపు ఒక దాంట్లోంచి ఒక దాంట్లో వెళ్ళిపోవడం, ఒక పొంతం లేకుండా ఆయన ప్రజలకి క్లారిటీ లేకుండా ఏ మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, నేను చేసిన పరిపాలన, నేను చేసిన సంక్షేమం మీకు సాటిస్ఫై అయితేనే ఓటేయమని అడిగారు. మా నాయకుడికి ఆయనకు ఉన్న తేడా